Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Narayana Lucky Mari Chandrababu Paristhiti Emito Kaksha Sadhimpu Anukondi Nijangane Varu Tappu Chesarani Nammandi వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కొంతమంది టీడీపీ నేతలు జైలుకెళ్ళొచ్చారు. కేసులు నమోదు కావడం ఆలస్యం, అరెస్ట్, రిమాండ్, బెయిల్ ఇలా జరిగింది వ్యవహారం. తాజాగా అమరావతికి సంబంధించిన కేసులో చంద్రబాబుపై కూడా కేసు నమోదైందని అంటున్నారు. చంద్రబాబు కూడా జైలుకెళ్లడం ఖాయమనే మాటలు వినబడుతున్నాయి. అయితే టీడీపీ నేతల అరెస్టుల విషయంలో మాత్రం ఒక్క నారాయణే అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి అరెస్ట్ అయిన ప్రముఖుల్లో ఇద్దరు మాజీ మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు అచ్చెన్నాయుడు, మరొకరు కొల్లు రవీంద్ర. అచ్చెన్నాయుడు తన శాఖకు సంబంధించిన అవినీతి వ్యవహారాల్లో అరెస్ట్ అయ్యారు. 1-2 రోజులు జైలులో ఉండి ఆ తర్వాత పైల్స్ పేరుతో ఆసుపత్రిలో చేరి బెయిల్పై బయటపడ్డారు. ఇక కొల్లు రవీంద్ర ఓ హత్య కేసు విషయంలో అరెస్ట్ అయ్యారు. చింతమనేని ప్రభాకర్ నోటు దురుస్తో అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళొచ్చారు. పట్టాభిధి మరీ విచిత్రమైన కేసు. ఏకంగా టీడీపీ ఆఫీస్పై దాడికి కారణమయ్యాయి ఆయన మాటలు. ఆ తర్వాత ఆయన జైలుకెళ్ళొచ్చి అటునుంచి అటు ఏకంగా విదేశీ విహారయాత్రలకు ఫ్లైట్ ఎక్కారు. కామన్ పాయింట్ ఏంటంటే అందరూ జైలు తిండి తిని బయటకు వచ్చిన వాళ్లే. నారాయణ మాత్రమే జైలుకెళ్లకుండా తప్పించుకున్నారు, బెయిల్పై బయటకు వచ్చారు. 10th పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ను మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. నారాయణ విద్యా సంస్థలకు ఆయన అసలు చైర్మన్ కాదని, ఆ పదవికి గతంలోనే రాజీనామా చేశారని చెప్పారు. దీంతో మ్యాజిస్ట్రేట్ నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. ఇలా నారాయణ జైలుకెళ్లకుండా తప్పించుకున్నారు. ఇక బ్యాలెన్స్ ఉంది చంద్రబాబు మాత్రమేనని అంటున్నారు. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. చంద్రబాబు కూడా జైలుకెళతారా అనే చర్చ అనవసరం. ఎందుకంటే ఆయనది అలాంటి బ్రెయిన్ కాదు. తన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న లాబీయింగ్ అసాధారణమైంది. నారాయణకే గంటల్లో బెయిల్ వచ్చిందంటే ఇక చంద్రబాబు ఏ రేంజ్లో తప్పించుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.